भारत में पेट्रोल डीजिल धरल रिकार्ड स्थाई की परगण वेक कांग्रेस पापमें इदंत मनमोहन हयामो बांड माये अंटू केन्द्र पदे पदे विवरी पेट्रोल डीजिल धरल इला मंपा की गत प्रभुत् तीरे कारणम केन्द्र आरोप इंधन दिगम विषयम गत प्रभुत् त्रद्धवे परस्थित वचिंदी इप्ड देश में मध्य तरगति प्रजु भारम मोया वस्तान మోడీ వివరించారు కూడా మన్మోహన్ సర్కార్ నిర్వాకం వల్ల 2026 వరకు మోడీ ప్రభుత్వానికి పెట్రోల్ ధరలు తగ్గించడానికి అవకాశం లేదు ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం పెట్రో డీజిల్ రేట్లు మన దేశంలో తరచూ పెరుగుతున్నాయి ఇలా చమురు ధరలు పెరగడం వెనక చాలా కారణాలు ఉన్నప్పటికీ కేంద్రంపై తరచూ రాష్ట్రాలు చేసే ఆరోపణలను మాత్రమే సామాన్యులు తేలికగా నమ్మేస్తుంటారు ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు మార్కెట్ గా మన దేశం నిలుస్తోంది ఇందులో మన దేశం ప్రతి సంవత్సరం 211 మిలియన్ టన్నుల చమురును ఉపయోగిస్తుంది 35 మిలియన్ టన్నుల కంటే తక్కువ ఉత్పత్తి మన దేశంలో అవుతుంది అంటే విదేశాల నుంచి 85% ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది ఇంధన ధరలు పెరగడానికి ప్రధాన కారణం ఇలా దిగుమతులు చేసుకోవటమే ఇక చమురు ఉత్పత్తి చేసే దేశాలు సప్లైను తగ్గించాయి కానీ డిమాండ్ మాత్రం అంతకంతకు పెరుగుతోంది భారత్ లాంటి వైవిధ్యం సమర్థత ఉన్న దేశం ఇంధన దిగుమతులపై ఇంతలా ఆధారపడటం ఏంటని ప్రధాని మోడీ ప్రశ్నించే వరకు ఎవరికి ఈ విషయంపై ధ్యాస మళ్ళలేదు గతంలోని ప్రభుత్వాలు దేశీయంగా పెట్రో ఉత్పత్తులపై దృష్టి పెట్టి ఉంటే మధ్య తరగతి ఈ దిగుమతుల భారాన్ని మోయాల్సిన గతి వచ్చేది కాదని మోడీ అన్నది అక్షర సత్యం దీంతో చొరవ తీసుకున్న మోడీ సర్కార్ చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకునేందుకు పెట్రోల్లో ఇథనాల్ కలిపే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ప్రస్తుతం పెట్రోల్లో 8.5% ఇథనాల్ కలుపుతున్నారు 2025 కల్లా దీన్ని 20% పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఇథనాల్ ను చెరుకు నుంచి తీస్తారు ఇథనాల్ కలపడాన్ని పెంచితే చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడంతో పాటు రైతులకు కూడా ప్రయోజనం అందించవచ్చు ఇక మోడీ సర్కార్ కంటే ముందున్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సర్కార్ చేసిన పనికి మన దేశంలో పెట్రోల్ ఉత్పత్తుల ధరలు బాగా పెరుగుతున్నాయి 2014 ముందు ఆయిల్ కంపెనీలకు బాండ్లను జారీ చేసిన కాంగ్రెస్ పార్టీయే పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారణమని కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గతంలో అన్నారు యూపీఏ హయాంలో జారీ చేసిన చమురు బాండ్లపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం అసలు వడ్డీని చెల్లించాల్సి ఉందని ఈ చెల్లింపుల కారణంగానే ధరలు పెరుగుతున్నాయని కేంద్రం వివరించింది గత మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ కాలంలో జారీ చేసిన సుమారు 1.31 లక్షల కోట్ల చమురు బాండ్లను 2026 మార్చి నాటికి చమురు కంపెనీలకు చెల్లించాల్సి ఉంది ఈ బిల్లులన్నీ వడ్డీతో పాటు చెల్లించే భారం మోడీ సర్కారుపై పడింది కాబట్టి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం తన ఖజానాపై భారం పడకుండా 2005 నుండి 2010 వరకు చమురు కంపెనీలకు చమురు బాండ్లను జారీ చేసింది అంటే అప్పటి మన్మోహన్ ప్రభుత్వం నగదు ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నమాట ఆయిల్ బాండ్లు అంటే నగదు రాయితీలకు బదులుగా చమురు కంపెనీలకు ప్రభుత్వాలు ఇచ్చే హామీ సాధారణంగా ఈ బాండ్లు ఎక్కువ కాలం చెల్లుబాటులో ఉంటాయి చమురు కంపెనీలకు వీటిపై వడ్డీ కూడా చెల్లిస్తారు ఈ లెక్కన 2026 వరకు మోడీ ప్రభుత్వానికి పెట్రోల్ ధరలు తగ్గించడానికి అవకాశం లేదు 2008లో జారీ చేసిన 22,000 కోట్ల చమురు బాండ్లు నవంబర్ 10, 2023 నాటికి చెల్లించాలి 2006లో జారీ చేసిన 4,150 కోట్ల విలువైన ఆయిల్ బాండ్లు డిసెంబర్ 15, 2023 నాటికి చెల్లించాలి 2007లో జారీ చేసిన 5,000 కోట్ల విలువైన ఆయిల్ బాండ్లు ఫిబ్రవరి 12, 2024 నాటికి మెచ్యూరిటీకి వస్తాయి ఈ మొత్తం 31,150 కోట్లు అవుతుంది ఈ ఏడాది చెల్లించాల్సిన 10,000 కోట్లతో పోలిస్తే ఇది 3 రెట్లు ఎక్కువ ప్రతి 7 ఏళ్లకోమారు మన దేశంలో పెట్రోల్ ధరలు పెరిగిన క్రమం చూస్తే మోడీ హయాంలో ఇది చాలా తక్కువ శాతం ఉండటం విశేషం 2000 నుంచి 2007 మధ్య కాలంలో 70% ఇంధన ధరలు పెరగ్గా 2007 నుంచి 2014 మధ్య కాలంలో 60% పెట్రోల్ ధరలు పెరిగాయి ఇక 2014 నుంచి 2021 మధ్య కాలంలో 30% మాత్రమే ఇంధన ధరలు పెరిగాయి